రాష్ట్రవ్యాప్తంగా కరోనా వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజలు ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు దినదినద గణంగా ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు పెట్రోల్ ధరలు డీజిల్ గ్యాస్ ఆనాటి ప్రభుత్వం కంట్రోల్ చేయట్లేదు వీళ్ళ చేతగాని తనం వల్ల ధరలన్నీ మండిపోతా ఉన్నాయి ఈరోజు పెట్రోల్ డీజిల్ పెరిగి ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా ప్రభుత్వాన్ని విమర్శించాడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు ఆయన చేసినటువంటి పాదయాత్రలో ప్రతి ఊర్లో కూడా ఈ అంశాన్ని ఆయన మాట్లాడటం జరిగింది మరి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వయంలో 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు ఇవాళ సెంచరీ దాటి డబుల్ సెంచరీ వైపు వెళ్తా ఉంటే ఈయనే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా 2 రూపాయలు రేటు పెరిగితే ప్రజల మీద భారం అని చెప్పి మాట్లాడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ముఖ్యమంత్రిగా ఆయనే ఉండి సెంచరీ దాటి డబుల్ సెంచరీగా వైపు వెళ్తా ఉంటే పెట్రోల్ డీజిల్ ఎందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు ఇవాళ కరోనాతో చిరు వ్యాపారులు కానీ అసంఘటిత రంగ కార్మికులు కాని రైతన్నలు కాని గ్రామాల్లో పట్టణాల్లో కార్పొరేషన్స్ లో రాష్ట్రంలో అందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు మరి ధరలు చూస్తేనేమో ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వంలో 2018 లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఆ ధరల భారం ప్రజల మీద పడకూడదని ఆనాడు ప్రభుత్వమే 2 రూపాయలు లీటర్కి తగ్గించి ప్రజలకు అందించినటువంటి సంఘటన ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మరి ఆ రోజు ప్రజల మీద భారం పడకుండా పెట్రోల్ డీజిల్ గ్యాస్ వీటన్నిటిని ప్రభుత్వమే భరించే విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో పరిపాలన చేస్తే మరి ఈరోజు ప్రజలకి మూలిగే నక్క మీద తాటికే పడినట్టుగా ఈ రోజున ఉన్న ధరలతో పాటు ట్యాక్సులు పెంచారు స్టేట్ ట్యాక్స్ పెంచారు 4 నుంచి 5% వ్యాట్ ట్యాక్స్ స్టేట్ జిఎస్టీ మళ్ళీ ఇది కాకుండా రోడ్లు బాగు చేయడం కోసం అదనపు సెస్ అని మళ్ళా స్పెషల్ బాధ్యుడు కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం చేపట్టింది దీనివల్ల ఇష్టారీతిగా పెట్రోల్ దాదాపు 110 రూపాయలు కలిపోయింది డీజిల్ 107 రూపాయలు కలిపోయింది అంతేకాకుండా డబుల్ సెంచరీ వైపు మరి ఈ 6 నెలల్లో వెళ్ళిపోద్దా లేదంటే ఈ సంవత్సరంలో వెళ్ళిపోద్దా 200 రూపాయలు పెట్రోల్ డీజిల్ వెళ్ళిపోయే పరిస్థితి వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల ఈ రాష్ట్రంలో కనబడతా ఉందని ఈ సందర్భంగా ప్రజలందరూ గమనించాలని కోరుతా ఉన్నాం గత ప్రభుత్వం పెరిగిన రేట్లు ఏ విధంగా తగ్గించగలిగింది
సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడు అది సాధ్యమైంది. ఇవాళ అసమర్థ నాయకత్వం వల్ల ప్రజలకి కష్టాలు తప్పట్ల. అంతేకాకుండా మంత్రులు సలహాదారులు మాట్లాడుతూ ఉన్నారు, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు రాష్ట్ర అభివృద్ధి కోసం మేము చేపడతా ఉన్నాం, ఇవాళ పెట్రోల్ డీజిల్ మీద టాక్స్ పెంచినా సెస్ వేసినా అది రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము వినియోగిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఎక్కడైనా సరే ఒక్క గుంతని ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంలో ఎక్కడైనా 1 కిలోమీటర్ రోడ్ చేశారా, ఒక గుంతని ఒక రోడ్డు మీద పూడ్చగలిగారా? ఇవాళ ప్రజలు నరకం చూస్తున్నారు రోడ్ల మీదకి వెళ్ళాలంటే. వర్షాకాలంలో రోడ్డు ఎక్కడుందో గుంతలు ఎక్కడున్నాయో తెలియక బళ్ళన్నీ నాశనం అయిపోతా ఉన్నాయి, ప్రజలు మోకాలు లోతు గుంతల్లో నరకం చూస్తూ ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం సెస్ మీద పెట్రోల్ డీజిల్ మీద రూపాయి సెస్ అని పెట్టి 4-5% గత ప్రభుత్వంలో కన్నా ఇప్పుడు ట్యాక్సులు పెంచి ఎక్కడైతే వసూలు చేస్తూ ఉందో ఆ డబ్బంతా ఏమైపోతున్నాయో కూడా అర్థం కానటువంటి పరిస్థితి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు.